హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోల్కొండ కోటలోని జగదాంబ టెంపుల్కి వెళ్దాము. ఇది గోల్కొండ కోటలో మధ్యలో ఉంటుంది. దీనికి ఎలా వెళ్ళాలో చూద్దాము. ఇప్పుడు మనం చూసేది అంబర్ఖానా అంట. దీనిలో అప్పుడు రాజులు అస్త్రశస్త్రములు భండారం అని దీంట్లో మన వాళ్ళు ఉపయోగించే అస్త్రాలు అవన్నీ ఉంచేవాళ్ళంట. ఇప్పుడు మాత్రం పావురాలు కాపురం పెట్టాయి, మొత్తం పావురాలు ఉన్నాయి. చూసారుగా లోపల ఎలా ఉందో, మొత్తము పాడుపడ్డట్టు ఇలా ఉంది. ఇది చూసుకుంటూ పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఏమీ లేదు, మొత్తం ఇలా ఖాళీగా ఉంది. అబ్దుల్ కుతుబ్ షా మరియు గవర్నర్ ఖైతర్ ఖాన్లను కాలంలో పర్షియా అస్త్రశస్త్రాలు ఇక్కడ పెట్టేవాళ్ళట. దీన్ని అంబర్ఖాన్ అంటారు అని చెప్పాను కదా. ఇది ఇక్కడ నల్ల రాతి బండపై చెక్కారు పేరు. అది చూసుకొని ఇప్పుడు మనం పైకి వెళ్దాము. అలా కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళేది ఇబ్రాహీం కుతుబ్ షా మస్జిద్. మస్జిద్కి వెళ్దాం రండి మనము. మస్జిద్కి వెళ్ళే దారిలో ఇక్కడ నుండి కిందికి చూస్తే మొత్తం మన గోల్కొండ కోట మొత్తం కనబడుతుంది, వే మొత్తం కనబడుతుంది. షూటింగ్లు కూడా ఎక్కువ అవుతాయి, సినిమా షూటింగ్లు చాలా అవుతాయి ఇక్కడ ఈ ప్లేస్లో. పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు కూడా గోల్కొండలో చాలా షూటింగ్లు అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది, గోల్కొండ మొత్తం కనబడుతుంది. హైదరాబాద్లో మన నగర భవనాలు కూడా కనబడతాయి పైనుంచి చూస్తే. ఇలా మొత్తం చూసుకుంటూ మళ్ళీ పైకి వెళ్దాము. మస్జిద్ ఉంటుంది అక్కడ, ఇబ్రాహీం కుతుబ్ షా మస్జిద్. ఈ మస్జిద్ తాళం వేశారు, లోపలికి వెళ్ళనివ్వట్లేదు, పాడుబడ్డట్టుంది. అందుకే కొంతమంది వేరే వాళ్ళు దాన్ని ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి లోపలికి వెళ్ళట్టివ్వట్లేదు. లాగేశారు, మేము లేవంలో నుంచే చూసాము బయట నుంచే. ఇప్పుడు దాటేసి మళ్ళీ మనం మెల్లగా ఇప్పుడు మనం ఎల్లమ్మదేవి, జగదాంబదేవి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట, జగదాంబదేవి ఎల్లమ్మదేవి గుడికి వెళ్తున్నాము. మనం వెళ్ళే గుడి చాలామందికి తెలుసు కదా, గోల్కొండ బోనాలు అని. బోనాలు అప్పుడు ఫేమస్, గోల్కొండ బోనాలు అంటేనే ఫేమస్, అందరికీ తెలుస్తుంది. మనం వెళ్ళి ఆ గుడి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక్కరూ లేరు కానీ గోల్కొండ బోనాలు అంటే అప్పుడు ఫుల్ జనాలు ఉంటారు. ఇదంతా ఖాళీ ప్లేస్ అనేది ఉండదు, అప్పుడు నిండిపోతారు అందరూ. అప్పుడు తప్పితే ఎక్కువ జనాలు ఎప్పుడు కనబడరు ఇక మనకు బోనాలు అప్పుడు తప్పితే. ఇప్పుడు మామూలుగా ఒకరిద్దరు వస్తారు, అలా చూసి వెళ్తారు. ఇప్పుడు దీపం ముందు దీపం పెట్టారు, బొట్టుకుంటే మంచిదని నేను బొట్టు పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. ఈ టెంపుల్ ఎప్పుడంటే అక్కన్న మాదన్న మరియు అబ్దుల్ కాసన్ తాన్షా కాలంలో కట్టబడిందంట. దుర్గాదేవి లేక మహంకాళ అమ్మవారు అని అంటే చెప్తారు. ఆషాఢ మాసంలో మామూలుగా బోనాలు జరుగుతాయి తెలుసు కదా, జాతర ఎక్కువ ఇది జరుగుతుంది ఇక్కడ. అప్పుడు మాత్రం మనం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు మనకు. ఈ మధ్యనే ఇక్కడ పెయింటింగ్ వేశారు చూడండి, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎవరూ లేరు, మేము వెళ్ళినప్పుడు అయ్యగారు ఆర్తిస్తున్నాడు. మనం కూడా దండ పెట్టుకొని వెళ్దాము. చాలా మహిమల అమ్మవారు. రాజులు ఏదైనా పని జరగాలన్నా ఏదైనా యుద్ధానికి జరగాలని ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళట. ముస్లిం వాళ్ళైనా కానీ అమ్మవారిని నమ్మేవాళ్ళని చెప్తున్నారు చరిత్రకారులు. మనకు అక్కడ ఆ గాలి కూడా దీపం అలాగే వెలుగుతుంది, మహిమ అంటే ఇదే కదా. అక్కడ నుంచి వెనుక భాగం సైడ్ వచ్చాము. ఆ గుడి పైన ఇంత గోపురాల లాగా రాళ్ళు ఉన్నాయి, బండరాళ్ళు. వెనక చాలామంది వచ్చినప్పుడు కూర్చోడానికి ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మనం అసలు ప్రదేశం వెళ్తున్నాము. పైకి లాస్ట్ చివరకు వచ్చేసాం మనము, గోల్కొండ కోట పైన మహల్. మహల్కి వెళ్దాం రండి పైకి. పాతకాలం నాటి మహిళ కనబడుతుంది కదా మహల్.
అక్కడ చెట్టు ఉంది కూర్చోవడానికి. రామచిలుక అంత పైన రామచిలుక అంటే నీటి వనరులు లేవు, అయినా కానీ చెట్టు అలాగే ఉంది పచ్చగా. చాలా హైట్ పెద్ద పైన ఉంటుంది గోల్కొండ. లాస్ట్ చివరికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాం రండి. చివరగా ఇంకా మొత్తం చివరకు ఇది రాజులు రాణులు ఉండేదన్నమాట. ఇదంతా గోపురము. సుల్తాన్ కొడుకు దీక్ష 1517 నుండి 1543 సంవత్సరాల వరకు కోటను పరిపాలించాడట. ఇతడు కొడుకు దీక్ష వంశం మొట్టమొదటి రాజు. ఇతడు 1452 సంవత్సరం ఇరాన్ మర్షియా దేశంలో జన్మించిన మహద్ బాషా బీదర్ను పరిపాలించే కాలంలో ఆయన మినమామైన ఉల్లాఖలితో గుర్రవ్యాపం చేయటకు బీదర్ వచ్చానట. 1485 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో గవర్నర్గా నియమించబడను. న్యాయస్థానం వారిచే ఆయన కులుకుతుబ్లమిలు అనే బీదు కూడా ఇవ్వబడింది. 1518 సంవత్సరంలో మొహమ్మద్ సాబ్ బహ్మాన్ మరణానంతరం కులు స్వతంత్రమయ్యాడు. ఆయన రాజ్యాధికారంలో దేవరకొండ, పానగల్, వరంగల్, రాజకొండ, గర్పూర్, కోలకొండ నల్గొండను ఆక్రమించాను. మరియు ఆ రాజమండ్రి ఖమ్మంబేట్, ఏలూరు, కొండవీర కోహిరి, కొండపల్లి మరియు మచిలీపట్నం నుంచి శుభాకాంక్షలు పొందినట. ఈయన గోల్కొండ రాజధానిగా 70 కోటలను ఆయన రాజ్యాధిపత్యంగా తెచ్చానని చెప్తున్నారు. తర్వాత పక్క గోడను, డ్రగ్ చెరువును, మురుగునీటి వసతిని మరి మనం చూసుకుంటూ వచ్చాము కదా. 1543 సంవత్సరంలో పురోగమించారంట. ఆయన అంతర్క్రియలు మన గోల్కొండ కుదుగుదిష అంత్యక్రియలు మాత్రం గోల్కొండ కోటలను జరిగినాయట. ఇప్పుడు ఈ రాజు వాళ్ళు రాజు రాని ఉండే కోట ఇది. పైన ఉండేవాళ్ళు వీళ్ళంతా. మెట్లు పైకి చిన్న చిన్న మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. చివరక వచ్చేసాం మనము. వంటశాల ఒకవైపు, వంటశాల ఒకవైపు రూములు ఉన్నాయి. బాల్కానీలు, పెద్ద ఖాళీ స్థలము. ప్రజలు పైకి వచ్చి కింద పైనుంచే ప్రజలకు హామీ ఇచ్చేవాడట. ఇంకా పైకి వెళ్ళే దారిది. ఇది బారాదరి లేక విధానసభ అనమాట మనం వెళ్ళేది. ఇది 3 అంతస్తులు నిర్మించబడింది. దీని నుండి గోశామాలు, బారాదరి, హైదరాబాద్ భూభాగంలో కూడా కలదంట. దీని యొక్క పై అంతస్తు రాజసింహాసనం కలదు. పైన రాజసింహాసనం ఉందట. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణంలో అతి సుందరమైన శోభామయంగా కనిపించును. ఇది సముద్ర మట్టంలో 400 అడుగుల నుండి 2000 అడుగులు ఉండు. దీని నుండి తూర్పుగా కులుపుదుష వంశ శిథిలమైన భవనాలు, లంగర్ హౌస్ చెరువు, హైదరాబాద్ నగరం ముఖ్యమైన పట్టణాలు, చార్మినార్, మక్కమాస, ఉస్మానియా వైద్యశాల అన్నీ మనం ఇక్కడ నిలబడి చూస్తే ఇవన్నీ కనబడతాయన్నమాట. వలక్నామ చెరువు, వలక్నామ భవనము, దక్షిణాన మక్కె దర్వాజా, హిమాయత్ నగర్, దీనికి దక్షిణాన పరమణము, ములాల, తారామతి, హేమవతి భవనాలు, ఉస్మాన్ సాగరు, గండిపేట, హుస్సేన్ సాగరు, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ చూడవచ్చు. ఇవన్నీ ఇంత పైకి ఎక్కుతున్న పైన ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనం కిందకి చూస్తే బేగంపేట, హకీంపేట, గోల్కొండ కోట పట్టణాలు మొత్తం కనబడతాయి అన్నమాట. ఇంత పైన చూస్తే అన్నీ కనబడతాయి. పైన ఇలా ఉంటుంది మొత్తం. మేము వెళ్ళినప్పుడు మాత్రం జనాలు ఎవ్వరూ లేరు. కరోనా టైంలో కదా అప్పుడంత లేరు. స్టార్టింగ్ చాలా రష్ ఉండేవాళ్ళు. ఇక కిందికి వెళ్ళడానికి ఇటు సన్నదారి ఉంది. ఎంత సన్నగా ఉంచేసారో ఇంత సన్నదారి ఉండి వెళ్ళేవారు. ఒకరు వెళ్తే ఒకరు వెళ్ళడానికి ఇబ్బంది అన్నమాట. రాజులకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు సన్నదారి ఉండి వెళ్ళేవారట. పైనుంచి ఇవన్నీ కనబడతాయి. నేను చెప్పిన ప్రదేశాలని చూడొచ్చు. అలా చూస్తే వే ఎలా ఉంటుందో చూడండి. మొత్తం కనబడుతుంది. చాలా ప్రదేశాలు పైనుంచి కనబడతాయి. ఇంత దూరం నుంచి అయినా కనపడతాయి మనకు, గుర్తుపట్టచ్చు.
ఇదంతా పైనుంచి వే, ఇది మొత్తం పైన చూస్తే ఇలా ఉంటుంది. మనం వచ్చే దారి ఇది, గేట్ ఉంటుంది కదా, మనం లోపల గోల్కొండ కోట ఎంటర్ అవ్వడానికి గేట్ ఉంటుంది, అక్కడ నుంచి అన్నమాట ఇదంతా వే, మిలిటరీ వాళ్ళది పాము చీమలాగా కనిపిస్తుంది కదా. పైన చూస్తే ఇదంతా హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట, కోట నుంచి చూస్తే బాగుంది కదా. సుందరమైన నగరం మన హైదరాబాద్ అని అందుకే అంటారు. అంత పయనించి మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా, అందుకని వీడియో తీసి ఉంచాను. మళ్ళీ సంవత్సరం తరాల తర్వాత కూడా చూసుకుంటే అప్పటికిప్పుడు మీ తేడా